व्यूहन रूपंदी प्रस्तमें करोना व्याधि परस्थित अवलंबा व्यूहम वाल चप्पन तरह कैबिनेट समग्र चर्चा और अवगाहन वी निर्णय जी कंटेनमेंट एरियास तप अन्नी जोन ग्रीन जोन राष्ट्र प्रभुत्वं डिक्लेर कंटेन्ड एरिया दानिलो इप्पटिकी एफेक्ट अयिनटुवंटि इल्लु व्यक्तुलु लेदा अपार्टमेंट्स दानि परिसरालु ఎంత ఏరియా కంటైన్ చేయాలనేది దానికి ఒక టెక్నికల్ సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం 1452 కుటుంబాలు ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఉంటాయి. అంతకుమించి ఏ కుటుంబం కూడా ఎవరు కూడా ఉండరు. వీళ్ళకి మాత్రమే ఇది మాత్రం ఖచ్చితంగా హాట్ స్పాట్ కింద రెడ్ జోన్ కింద ఉంటుంది, కంటైన్డ్ ఏరియా కింద ఉంటుంది. ఇక్కడ దీని చుట్టూ బ్యారికేడింగ్ పెడతారు, పోలీస్ పహరా ఉంటుంది, ఎవరిని లోపలికి అనుమతించరు, లోపటి వాళ్ళని బయటికి అనుమతించరు. వీళ్ళకి అవసరం ఉన్న నిత్యావసర సరుకులు గాని, మెడిసిన్స్ గాని, వైద్య అవసరాలు గాని అన్నీ కూడా వాళ్ళకు డోర్ డెలివరీ లాగా సమకూరుస్తది, ప్రభుత్వమే సమకూరుస్తది. కాబట్టి వాళ్ళు దయచేసి దీన్ని ఫాలో కావాలి. ఇది రాష్ట్రం భవిష్యత్తు, మన నగర భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించి చేస్తున్న నిర్ణయం. కాబట్టి ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఉండే ఈ కుటుంబాలు, పరిసరాలు ఉన్న వాళ్ళు దయచేసి సహకరించాలి. మనకు వేరే గత్యంతరం కూడా లేదు. అందువల్ల అందరి క్షేమాన్ని కాంక్షించి దీని గురించి సహకారం చేయాలి. రెండవది, ఇప్పుడు మనం రకరకాల పద్ధతులు ఇప్పటిదాకా అవలంబించాం. ఉదయం నుంచి దేశమంతా గమనిస్తున్నప్పుడు ఇండియా బ్యాక్ టు వర్క్ అని చెప్పి వస్తా ఉన్నాయి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు, అవలంబించిన విధానాలు వాటన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. ఇందులో మనకు అనుకూలమైన పద్ధతిని మనం ఎంచుకోవడం జరిగింది. మనం కూడా ముందుకు పోవాలి. ఒక విషయం మాత్రం, ప్రపంచం మొత్తం శాస్త్రవేత్తలు కావచ్చు, వైద్య శాస్త్రవేత్తలు కావచ్చు, అనేక మంది నిపుణులు కావచ్చు, కరోనాకు మందు లేదా వ్యాక్సిన్ ఇప్పుడప్పుడే రేపో ఎల్లుండో వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది ఎన్ని మాసాలు కొనసాగుతుందో ఒక అనిశ్చిత పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఇదమిద్దంగా చెప్పగలిగినటువంటి పరిస్థితి లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రపంచం ముందు, దేశం ముందు, మన రాష్ట్రం ముందు కూడా ఉండేటువంటి ఆప్షన్ ఏంటంటే కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. మనకు గత్యంతరం లేదు. అటు కరోనా ఉంటుంది, ఇతరత్ర బతుకుదెరువు కూడా ఉంటుంది. కాబట్టి రెండు కంబైన్డ్గా పోవాల్సిందే. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, నిబంధనలు పాటిస్తూ, ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు కొనసాగాలి తప్ప బతుకును బంధు పెట్టుకొని ఇంకా అనేక మాసాలు తరబడి కూర్చోలేము. అప్పుడు కష్టమైతుంది. కాబట్టి మనము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. దాని ప్రకారంగా రాష్ట్రంలో ఈ కంటైన్మెంట్ ఏరియాలు తప్ప, హైదరాబాద్ నగరం తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాల షాపులు తెరుచుకోవచ్చు. ఇప్పటిదాకా మున్సిపాలిటీలో సగం సగం ఉంది, ఇప్పటి నుంచి సగం సగం ఉండదు. అందరూ అన్ని షాపులు తెరుచుకోవచ్చు, వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు సజావుగా చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి కమిషనర్ గారు నిర్ణయం చేసి ప్రకటిస్తారు. ఇక్కడ ఆల్టర్నేటివ్ షాపులు తెరుచుకోవచ్చు హైదరాబాద్ నగరంలో. కంటైన్డ్ ఏరియా, కంటైన్మెంట్లో ఉన్న ఏరియాలో ఏది తెరవడానికి వీల్లేదు, ఏది కూడా అక్కడ అనుమతించరు. కంటైన్డ్ ఏరియా కాకుండా ఉన్న మిగిలిన నగరం కంప్లీట్గా షాపులు తెరుచుకోవచ్చు, కాకపోతే సరీ బేసిస్ సంఖ్యలో ఆల్టర్నేటివ్గా తెరుచుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రేపు అర్లీ మార్నింగ్ నుంచే స్టార్ట్ అవుతాయి, 6 గంటల తర్వాత నుంచి. రెండు మాత్రం బ్యాన్ ఉంది. ఒకటి, ఎట్టి పరిస్థితులలో సిటీ బస్సులు అనుమతించడం లేదు, సిటీలో ప్రాబ్లం ఉంది కాబట్టి. అదేవిధంగా ఇంటర్ స్టేట్ సర్వీసెస్ కూడా అనుమతించడం లేదు. అంటే ఇతర రాష్ట్రాల బస్సులు మన రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదు, మన రాష్ట్రాల బస్సులు కూడా ఇతర రాష్ట్రాలకు నడపం. మన ఆర్టీసీ మొత్తం నడుస్తుంది, కాకపోతే మన రాష్ట్ర సరిహద్దు లోపలనే ఆపరేషన్స్
చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా క్లియర్. హైదరాబాద్లో మట్టుకు ఎట్టి పరిస్థితులలో సిటీ బస్ సర్వీసులు నడవవు. కానీ సిటీలో ఆటోలు ట్యాక్సీలు అనుమతిస్తారు. ట్యాక్సీలో 1+3 డ్రైవర్ ప్లస్ 3, కార్లో కూడా 1+3, ఆటోలో అయితే డ్రైవర్ ప్లస్ 2 ఇంతవరకే అనుమతిస్తారు. ఒక డ్రైవరు ఇద్దరు ప్రయాణికులు. ఇది కొంచెం కఠినంగా వ్యవహరించాలి. ఆటో డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు కార్లు ఉన్నవాళ్ళు ఈ నిబంధనలు పాటించాలి, లేకపోతే పోలీసులు చాలా చేస్తారు, అనవసరంగా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ నిబంధన పాటించాలి. ఈ సెలూన్లు అన్నీ తెలుసుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసుకోవచ్చు, హైదరాబాద్ నగరంలో కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి కంటైన్డ్ ఏరియాస్లో ఏది ఉండదు. కంటైన్డ్ ఏరియా టోటల్ బ్యాన్లో ఉంటుంది, అక్కడ ఏది తెరవడానికి లేదు. కానీ కంటైన్డ్ ఏరియా మినహాయించి మిగతా ఏరియాలలో సెలూన్స్ తెరుచుకోవచ్చు. ఈ కామర్స్ టోటల్ 100% అనుమతిస్తారు, దానిలో ఎటువంటి అంశాలు కూడా ఉండవు. ఆర్టీసీ బస్సులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నడిపిస్తారు. ఆ విషయంలో ఆర్టీసీ కూడా ప్రిపేర్ అయింది, వాళ్ళు క్యాబినెట్కి ఎక్స్ప్లెయిన్ చేసినారు. ప్రతిరోజు ఖచ్చితంగా శానిటైజ్ చేయడం, ప్యాసింజర్లందరికీ శానిటైజ్ చేయించడం, ప్లస్ మాస్క్ కంపల్సరీ చేయడం, సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ ఇటువంటి నిబంధనలు కఠినంగా పాటిస్తూ ఆర్టీసీ బస్సులు నడిపిస్తారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ కార్యాలయాలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 100% ఫంక్షన్ చేసుకోవచ్చు. వాళ్ళకు ఇంత అంత రిస్ట్రిక్షన్ లేదు, స్టాఫ్ మొత్తం అటెండ్ అయ్యి పనిచేసుకోవచ్చు. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలి, కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటించాలి, శానిటేషన్ కానీ వగైరే కానీ ఆ విధంగా పనిచేసుకోవచ్చు. పరిశ్రమలు ఫ్యాక్టరీలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లన్నీ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ 100% ఎవరి పని వారు చేసుకోవచ్చు. ఇక కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతుంది, రాష్ట్రమంతా కూడా కొనసాగుతుంది అప్ టు 31st. తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటాం, 31st వరకు కొనసాగుతుంది. అన్ని మతాల యొక్క ప్రార్థనా మందిరాలు బంద్ ఉంటాయి, ఇవి కూడా తెరవరు. అన్ని మతాలకు సంబంధించిన మతపరమైన ఉత్సవాలు కూడా బందే ఉంటాయి, ఏది కూడా అనుమతి లేదు. అట్లానే ఫంక్షన్ హాల్స్, మాల్స్, సినిమా హాల్స్ అన్నీ కూడా బంద్ ఉంటాయి, దేన్ని అనుమతించరు. సభలు ర్యాలీలు సమావేశాలు ఇవి కూడా 100% బంద్, ఎవరిని కూడా అనుమతించరు. అన్ని రకాల విద్యా సంస్థలు కూడా బంద్ ఉంటాయి, ఏ రకమైన విద్యా సంస్థలు తెరవబడవు. అవి స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ కోచింగ్ సెంటర్లు కానీ, నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ విల్ బి ఓపెన్. తర్వాత బార్స్, పబ్స్, క్లబ్స్, ఈ స్పోర్ట్స్, స్విమ్మింగ్ పూల్స్, స్టేడియాలు, జిమ్లు, జిమ్నాస్టియమ్స్, పార్కులు, అమ్యూజ్మెంట్ పార్కులు ఇవన్నీ కూడా బంద్ ఉంటాయి, వాటిని తెరిచే ప్రసక్తి లేదు. అట్నే మెట్రో రైలు కూడా బందే ఉంటుంది, మెట్రో రైలు నడపడానికి ఆస్కారం లేదు. కర్ఫ్యూ మట్టుకు యథాతథంగా కొనసాగుతూ ఉంటుంది. అట్లనే ప్రతి ఒక్కరు దయచేసి ఏదో రకమైన కాటన్ది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, మాస్క్ కంపల్సరీ ధరించాలి, కాళిదాస్ గారికి ఫైన్ వేయాలి. సో మాస్క్ అనేది ధరించాలి, లేకపోతే 1,000 రూపాయలు ఫైన్ వేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాకుండా దయచేసి మాస్కులు ప్రతి ఒక్కరు ధరించాలి. ఇది మన యొక్క భవిష్యత్తు, మన యొక్క మంచిళ్ళకి సంబంధించింది కాబట్టి చేయాలి. భౌతిక దూరం కూడా పాటించాలి, మన కోసం కాబట్టి, మంది కోసం కాదు కాబట్టి. ఎవరికి వారే నియంత్రణ చేసుకోవాలి, ఎవరో వచ్చి మమ్మల్ని ఆపాలి అని అనుకోకుండా ఉండాలి. వ్యక్తిగత శానిటైజేషన్ కూడా ప్రతి ఒక్కరు దయచేసి చేసుకోవాలి. షాపులలో షాప్ ఓనర్సు, ఎందుకంటే వచ్చేవాళ్ళు 10 షాపులు తిరిగి వస్తారు, అనేక చోట్ల ముట్టుకొని ఉంటారు. కాబట్టి ఏ షాప్కి ఆ షాప్కి ఒక శానిటైజర్ బాటిల్ పెట్టి వచ్చిన వాళ్ళకు కొంచెం వాళ్ళ చేతులను శానిటైజ్ చేసి, ఆ విధంగా షాపు యజమానులు కంపల్సరీ వాళ్ళ షాపు శానిటైజ్ చేసుకోవాలి, అవసరమైన రసాయనాలు పిచికారీ చేయించుకోవాలి, ప్లస్ వచ్చిన కస్టమర్స్ కూడా కొంత శానిటైజేషన్ చేయించి చేయాలి. ఈ షాపులలో వినియోగదారులను కూడా కోవిడ్ రూల్స్ పాటిస్తూ కొంచెం నియంత్రిత విధానంలో అనుమతించాలి. దయచేసి ప్రజలు
వదిలిపెట్టింది కదా అని చెప్పి అవసరం లేని వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి హంగామా సృష్టించే ప్రయత్నం చేయవద్దు. అవసరం ఉంటే తప్ప బయటికి రాకపోవడమే ఉత్తమం, మంచిది. ఎందుకంటే దాన్ని తిరగబెడితే మళ్ళీ టోటల్ లాక్డౌన్ మళ్ళీ పోవాల్సి వస్తుంది. ఆ బాధ కొని తెచ్చుకునే బదులు కొంచెం నియంత్రణ పాటిస్తే, కొంచెం సంయమనం పాటిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎవరికి వారే దయచేసి నియంత్రణ పాటిస్తే